గుంటూరు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను మంత్రి నక్క ఆనంద్బాబు పరిశీలించారు. మొత్తం వ్యవస్థల మీద నమ్మకం లేదన్నారు. 1000% పైగా తెలుగుదేశం పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వారు తెలిపారు. సిఎస్ అవలంబిస్తున్న వైఖరి చాలా దారుణంగా ఉందని, ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే రాష్ట్రంలో ఇష్టానుసారంగా కేంద్రానికి అనుకూలంగా అధికారులను బదిలీ చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిగా మారుతుందని ప్రజలు ముందుగానే గమనించారని ఎద్దేవా చేశారు. అవినీతి పరుడిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు. ఈ నెల 23న వచ్చే ప్రజా తీర్పును చరిత్ర సృష్టిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. భయమైందో చూశారు ప్రజలు. ఆ రోజన్నా 2014 అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఎలక్షన్, అక్కడ సానుభూతి ఉంది. ఈ యొక్క ప్రజలు చూశారు, భయపడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నటువంటి రాష్ట్రం, నూతన రాష్ట్రం, ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి విద్రోహ శక్తులు వస్తే పరిస్థితి ఏంటనేది ఎలక్షన్లోనే ప్రజలు చూపించినటువంటి ఆదరణ స్పష్టంగా కనపడింది. ఎటువంటి పరిస్థితులు వెనక రానివ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందని ప్రజలు గుర్తించారు. దానికి అనుకూలంగా తీర్పిచ్చారు. స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది సార్, మీరు ఇక్కడ పరిశీలించారు కదా? స్ట్రాంగ్ రూమ్ దాకా నేను వెళ్ళలేదు, ఇక్కడే చూసి వచ్చాను. సీసీటీవీ ఫుటేజెస్ చూసి వచ్చాను. ఉన్నాయి కానీ వ్యవస్థ మీద నమ్మకం పోయినాక ఏం చేస్తాం? వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తాం ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కూడా ఇలాగే తయారయ్యాయి. కేంద్రంలో మేము కలిసి పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు, ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సిన వ్యవస్థలన్నీ నమ్మకం పోయే పరిస్థితి కల్పించినటువంటి ఘనత మాత్రం నరేంద్ర మోడీకి దక్కుతామండి. ఆ నరేంద్ర మోడీని అడ్డుపెట్టుకోవాలని నేను చేయాలనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఆశలు అడియాశలు వచ్చాయనేది నేను తెలియజేస్తాను. ప్రతికూలంగా ఉంది ఫలితం, వాళ్ళ అమాయకత్వం అనుకోవాలి, లేదా అది తెలివితేట అనుకోవాలి. మాకు ప్రతికూలంగా ఉండేది 100 to 1000% మాకు అనుకూలం. ప్రజలు ఓట్లు వేసినటువంటి విధానం, ఎన్నికల ప్రచారంలో మా ఏళ్ళ చూపించినటువంటి అనురాగం, ఆప్యాయత స్పష్టంగా మాకు కనపడతా ఉంది. అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది? ఒక అంశం చెప్పానండి, ఈ అంశంలో ప్రజలు విశ్వసించలేదు, మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఏమీ లేదు. 80% పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల పూర్తి సంతృప్తి ఉంది. ప్రజల్లో అది స్పష్టంగా కనపడింది ఎన్నికలు పోయినప్పుడు. మాకు అది కనపడేవాడు ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇదంతా కూడా అంతకుమించేయండి. స్పందించలే ఇంతవరకు. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. సీఎం గారు అనేక పర్యాయాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ జరిగేటప్పుడే సీఎం గారు ఇది కలిసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. జరుగుతున్నటువంటి ఈ అన్ని కూడా ఈ లోపాలు వెతికి చూపించి వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికలైన వెంటనే మరి ఢిల్లీ పోయి సీఈసీని కలవటం, మేము అందరం కూడా వెళ్ళాం ముఖ్యమంత్రి గారితో కలిసి. ఆ రోజున జరిగినటువంటి ఈ అవకతవకలన్నీ కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. అసలు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు 50% లెక్కేయమని చెప్పి లెక్కించమని చెప్పి ప్రజాస్వామ్యం ఒక ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ 50% వీవీప్యాట్లు లెక్కించమని చెప్పి 22 పార్టీలు ఏకపక్షంగా అడుగుతూ ఉంటే కుదరదు అని చెప్పి అడిగే అనే హక్కు మీకు ఎక్కడుంది? ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా లెక్కించి తీరాలి. లేట్ అయితే అయ్యిద్ది, మీకేంటి? ప్రజాస్వామ్యంలో దేశాన్ని పరిపాలించాల్సినటువంటి పరిస్థితులు, ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలన చేయాలి. ఏ విధంగా చేయాలో దీని ఫలానా సిస్టమ్ అనుమానం ఉంది, అనుమానాస్పదంగా ఉంది, ఇది చేయండి అని చెప్పి అడిగినప్పుడు కాదు అని నిర్వర్ధంగా తోచిపుచ్చడానికి ఎలక్షన్ కమిషన్ బరితెగింపు అంటారు దీన్ని. దీన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైనటువంటి అంశం కాదు, యావత్ దేశం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ విధంగా అప్రజాస్వామిక విధానంలో ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీని అడ్డు పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఎంపర్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు. వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి ఆల్రెడీ ప్రజలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పేశారు. ఆల్రెడీ తీర్పు లోపల ఉంది. 23వ తారీఖు వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా వీళ్ళకి చెంపదెబ్బ ఖాయం.